ఏలూరు జిల్లా పోలవరం మండలంలో గత 3 సంవత్సరాలుగా విశేష సేవలు అందించి బదిలీపై వెళ్తున్న పోలవరం ఎస్ఐ ఆర్ శ్రీనివాసుకు పోలవరం డిఎస్పి లతా కుమారి అధ్యక్షతన సిఐ విజయబాబు సమక్షంలో స్టేషన్ రైటర్ రాజకుమార్ సిబ్బంది ఆత్మీయ వీడుకోలు సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ఎస్ఐ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు సర్పంచ్ పోడుం పుష్ప మైగాపుర దుర్గా ప్రసాద్ పాదం రాజబాబు గంగు అనిల్ కుమార్ అన్ని పార్టీల నాయకులు అధికారులు తదితరులు పాల్గొని ఎస్ఐను సన్మానించారు. కరోనా గోదావరి వరదలు పట్టిసీమ ఉత్సవాల సమయంలో ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ పోలవరం మండలం ప్రజలకు అందించిన విశేష సేవలు మరవలేనివి వెలకట్టలేనివని కొనియాడారు. పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా ధనిక పేద చూడకుండా ఉన్నత అధికారులను సిబ్బందిని అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ను సక్రమంగా నిర్వహించడమే కాకుండా ఆపదలో కష్టములో ఉన్న ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకుని మచ్చలేని మనిషిగా విధి నిర్వహణ చేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ సేవలను కొనియాడారు. ఎన్ని గ్రూపులు పెడతారు కదా శిల వెంటనే రిజిస్టర్ చేయకుండా అది కౌన్సిలింగ్ ఇచ్చి అంటే కేసు తీవ్రతను బట్టి
అది కొంత కొంతమంది మేమందరం కలిసి కోవిడ్ కానీ లేకపోతే మెట్రో కానీ కలిసి పని చేసాము. ఏ టైం నేను ముందుకెళ్దాం అంటే ఆయన ముందుకుండేవారు ఇక్కడ అంత సర్వీస్ అనమాట. నా ఊరికి నేను చేసుకుందాం అనుకున్నాను కానీ ఆయన ఎక్కువ సర్వీస్ చేశారు నాకన్నా ఎక్కువ. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మన ఎస్ఐగారికి ఋణపడి ఉన్నాం. అంటే మన గ్రామం కానీ చాలా చేసిన సేవ ఈ సమయం ద్వారా తెలియపరచడం ఎంత చెప్పినా తప్పుగానే ఉంటుంది. కనుక ఈ అవకాశం ఇచ్చినట్టు అధికారం ఉన్నాం కదా మేము, అని చేత అయినప్పటికీ మమ్మల్ని ఏ రకంగా ఖండన చేయాలి, మాకేం చెప్పాలి, అపోజిషన్లకు ఏం చెప్పాలి అని చక్కటి మేధాశక్తితో చక్కగా ఈ 3 సంవత్సరాలు నడుపుకెళ్ళిపోయారు. కానీ మళ్ళా ఎస్ఐగా మాకు మాత్రం రావద్దు, సీఏగానే రావాలి మళ్ళీ మాకు ఇక్కడికి అని కోరుకుంటూ ఇలాంటి చాలా చూసాం సన్మానాలు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇదంతా కూడా పొద్దుట 9-10 గంటల కానించే స్టార్ట్ చేశారు ఈ సన్మాన కార్యక్రమాన్ని. అయినప్పటికీ ఇంత ఘనంగా జరగటం చాలా గొప్పగా ఉంది. ఇదంతా ఆయన చేసిన పనులు, ఆ కరోనాలు కానీ లేకపోతే బ్లడ్ కానీ ఎన్ని 3 సంవత్సరాలు పట్టిసం ఫెస్టివల్ కానీ లేకపోతే అదేవిధంగా గోపికృష్ణ గారికి, అదేవిధంగా మా పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి విజయబాబు గారికి, అదేవిధంగా మన పోలవరం మండలం అన్ని రకాల పార్టీకి చెందినటువంటి నాయకులకు, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లకు, అదేవిధంగా మన ప్రాజెక్టు ఇన్స్పెక్టర్ గారైనటువంటి వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన పోలీస్ స్టేషన్ స్టాఫ్కి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఇంత చక్కటి నాకు లైఫ్లో మరవలేని మంచి జ్ఞాపకాన్ని ఇచ్చినటువంటి, అంటే ఇందాక మేడం గారు అన్నట్టుగా మా అక్క, అంత మంచి నాకు ఘన వీక్కోలు అరేంజ్ చేశారు. దానికి తోడుగా మా స్టేషన్ డైరెక్టర్ గారు రాజశేఖర్ గారు, రాజ్ కుమార్ గారు, అదేవిధంగా మా సిబ్బంది ఇతర నాయకులు సహకారంతో చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని